ஓம் ஸ்ரீ தத்தாய குருவே நமஹ. அத்தியாயம் 36 பிராரம்பம். ஓம் கணேசாய நமஹ. ஓம் சரஸ்வத்யாய நமஹ. ஓம் ஸ்ரீ குருப்யோ நமஹ. யோகி புங்கவனுக்கு நாமதாரகுடு நமஸ்கரிஸ்து, மகர்ஷி, அஜ்ஞானமனே சீகட்டிலோ தாரி கனபடக திருகுத்துன நாக்கு ஸ்ரீ குரு சரித்ர அனே வெலுகுனு பிரசரிஞ்சி தாரி சூப்பிஞ்சாரு. ఇంకా ఇటువంటి కథల్ని వినిపించి జ్ఞానాన్ని ప్రసాదించండి అని వేడుకున్నాడు. యోగి పుంగవుడు ఆనందించి నామధారకునికి ఇలా చెప్పసాగాడు. నామధారక, శ్రీగురు లీలన్నీ ఎన్నని తెలపగలను, కొన్నింటిని మాత్రమే చెబుతాను, భక్తి శ్రద్ధలతో విను. సత్యవంతుడైన ఒక బీద బ్రాహ్మణుడు గంధర్వపురంలో నివసించేవాడు. అతడు భిక్షాన్నంతో సంతృప్తిగా జీవిస్తున్నాడు. అతడు భోజనానికి ఎవరింటికి వెళ్ళేవాడు కాదు. ఎంతో నిష్ఠతో వైదిక ధర్మాచారాలను ఆచరించేవాడు. తనకున్న దానితోనే అతిథులను తృప్తిపరిచేవాడు. శ్రీగురుని మహిమల గురించి అతడు విన్నాడు. అక్కడ ఎంతోమంది బ్రాహ్మణులకు సమారాధన చేసినా అక్కడికి వెళ్ళేవాడు కాదు. ఒకనాడు మహాలయాలలో ఒక ధనవంతుడు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ దంపతులుగా భోజనానికి రమ్మని ఆహ్వానించాడు. ఆ బీద బ్రాహ్మణుడు మాత్రం వెళ్ళడానికే అయిష్టతను చూపాడు. కానీ అతని భార్య మాత్రం సమారాధనలకు వెళ్ళి భోజనం, దక్షిణం, కొత్త బట్టలు తీసుకొని ఆనందంగా ఉండాలని అనుకునేది. ఆమె ఎంతగా అడిగినా సమారాధనకి రావడానికి ఆ బీద బ్రాహ్మణుడు ఒప్పుకోలేదు. అతన్ని కూడా రమ్మని లేదంటే తనని పంపమని బ్రతిమలాడింది ఆ బ్రాహ్మణుని భార్య. అతడు, నేను మాత్రం రాను, నీకు అలాంటి ఆశ ఉంటే నీవు మాత్రం వెళ్ళు అని ఆమెతో అన్నాడు. కానీ ధనవంతుడు దంపతులకు మాత్రమే రావాలన్న నిబంధన పెట్టాడు. అందుకు ఆమె నిరాశ నిస్పృహలతో భర్త మీద అలిగి శ్రీగురిని దగ్గరికి వెళ్ళి విషయమంతా విన్నవించి తన భర్త ఆ రోజు సమారాధనకు వచ్చేలా చేయమని కోరుకుంది. దానికి శ్రీగురుడు చిరునవ్వు నవ్వి ఆమె భర్తను పిలిచి ఇలా అన్నారు. ఓ బ్రాహ్మణోత్తమ, నా మాట విను. ఈరోజు నీవు సమారాధనకు తప్పకుండా వెళ్ళు. నీ భార్య కోరిక నీవు తీర్చడం ధర్మం కూడా అని హితోపదేశం చేశాడు. అప్పుడు శ్రీగురుడితో ఆ పేద బ్రాహ్మణుడు, స్వామి, తమరు మాకు గురుదేవులు, మీ మాట ప్రకారం నా నియమం వదిలి సమారాధనకు వెళ్తాను అని చెప్పి తన భార్యతో కలిసి సమారాధనకు బయలుదేరాడు. అతడు ఏనాడు ఇలా 100 మంది బ్రాహ్మణులతో కలిసి వ్రతం దగ్గర కూర్చుని ఎరగడు. బ్రాహ్మణులందరితో కలిసి భోజనానికి కూర్చున్నారు ఆ భార్యాభర్తలిద్దరు. వారికి అక్కడ తమ విస్తరాకుల్లోనూ ఇంకా మరికొందరు విస్తరాకుల్లోనూ ఉన్న పదార్థాలని ఒక కుక్క, ఒక పంది త్రాకి అపవిత్రమునర్చినట్లు కనిపించింది. ఆమె ఆశ్చర్యంతో పరికించి చూస్తే ఒక కుక్క తడికిదడిలో నుంచి లోపలికి వచ్చి అన్నపురాశిని ముట్టుకుంది. ఇంతలో ఒకరు దాన్ని తరిమి అన్నం వడ్డన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అది చూసిన బ్రాహ్మణుని భార్య విసురుగా, కోపంగా విస్తరి వద్ద నుండి లేచిపోయింది. అందరితో ఆ విషయాన్ని చెప్పింది. అప్పుడు ఆమె భర్త తలబాదుకుని, ఓసి బుద్ధిహీనులార్, నీ మూలంగా నా కర్మకు ఈ గత పట్టింది అని విస్తరి ముందుండి లేచిపోయాడు. ఆమెను తీసుకొని శ్రీగురుని దగ్గరకు వెళ్ళాడు. శ్రీగురుడు ఆమె కేసు చూసి, ఏమమ్మా, పరుల ఇంట భోజనం రుచి అనుభవించావా, నీ కోరిక తీరిందా అని నవ్వారు. ఆమె ఏమీ జవాబు చెప్పలేక సిగ్గుతో తలదించుకుంది. స్వామి, నేను తెలివి తక్కువతనంతో కుక్క ముట్టిన అన్నం కోసం మా వారిని కూడా తీసుకువెళ్ళాను, నా తప్పును మీరే క్షమించాలి అని చాలా బాధగా వేడుకుంది. ఆమె భర్త కూడా తన వ్రతం చెడినందుకు ఆమెను తిట్టి తను కూడా బాధపడ్డాడు. శ్రీగురుడు అతన్ని ఓదార్చి, పోనీలే, ఎలా అయితేనేం, నీ భార్య మనస్సు ఊరడిల్లింది కదా, ఆమె ఇంకెన్నడూ నిన్ను నిర్బంధించలేదులే, ఇంత మాత్రం చేత నీకేమీ కాదులే, నీ నియమానికి ఎటువంటి భంగమూ రాదు, పితృదేవ కార్యక్రమానికి భోక్త దొరక్క ఎవరైనా బాధపడినప్పుడు దాని రక్షణకు భోక్తగా వెళ్ళిన వారికి ఎటువంటి దోషము అంటదు అని చెప్పాడు శ్రీగురుడు ఆ బీద బ్రాహ్మణుడితో. అప్పుడు ఆ బీద బ్రాహ్మణుడు, స్వామి, ఎటువంటి భోజనం చేయవచ్చు, ఎటువంటి భోజనం చేయకూడదు, దయతో మీరు నాకు వివరించండి అని ప్రార్థించాడు. అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పసాగారు. గురువులు, మేనమామలు, వేద విధులు, అత్తమామలు, తోబుట్టువులు భోజనానికి పిలిస్తే తప్పకుండా వెళ్ళి వారు పెట్టిన భోజనం చేయవచ్చు.
తల్లిదండ్రులతో సేవ చేయించుకునేవాడు, భార్యాపిల్లలకు బాధ కలిగించేవాడు, గొప్ప కోసం దానాలు చేసేవాడు, పొగరబోతు, పిసినారి, తగాదాలు పెట్టేవాడు, క్రూరుడు, స్త్రీలోలుడు, చోరుడు, భార్యను విడిచిపెట్టినవాడు, జూదరి, స్నానమాచరించకుండా భోజనం చేసేవాడు, డబ్బు తీసుకుని గొప్పగా జపాలు చేసేవాడు, బ్రాహ్మణులను, గురువులను, సాధువులను, దురాశపరులు పెట్టిన భోజనం తిన్నవారు పాపాత్ములవుతారు అని చెప్పాడు. అల్లుడిని, కూతుర్ని బాధ పెట్టేవారికి మరుసటి జన్మలో పిల్లలు పుట్టరు. పొట్టకూటి కోసం అబద్ధాలు చెప్పి ప్రవర్తించిన వాడు పెట్టే భోజనం వల్ల వచ్చే జన్మలో గుడ్డివారుగా, అల్పాయుషులుగా పుడతారు. నిత్యం ఇతరుల గృహాలలో భోజనం చేసిన వారి పుణ్యం అంతా నశించి వారి పాపాలన్నీ వారిని చుట్టుకుంటాయి. అమావాస్యలో పరుల ఇంట భోజనం చేస్తే పుణ్యఫలం అంతా నశించిపోతుంది. పనివారితో ఆహ్వానం పంపించిన వారి ఇంటికి భోజనానికి వెళ్ళకూడదు. మనుమడు పుట్టేంత వరకు కూతురింట్లో భోజనం చేయకూడదు. గోదానం, భూదానం, సువర్ణదానం మొదలైనవి దానం తీసుకోవడం తప్పు కాదు, కానీ గ్రహణ సమయంలో పుణ్యతీర్థాల్లోనూ దానాలు తీసుకోకూడదు. మన సాటివారి కర్మానుష్ఠానంలో లోపాలు తీర్చడానికి తప్ప పరుల ఇంటికి భోజనం చేయడానికి వెళ్ళకూడదు. అటువంటి దోషం గాయత్రి జపంతో తీరిపోతుంది. ఇలాంటి భోజనం చేయకుండా స్వధర్మాన్ని ఆచరించే వారికి దైన్యమెన్నటికీ రాదు. సిద్ధులు, దేవతలు, కామధేనువు కూడా వారికి సేవ చేస్తాయి అని చెప్పాడు సిద్ధపురుషుడు ఆ బీద బ్రాహ్మణుడితో. అప్పుడు ఆ బీద బ్రాహ్మణుడు శ్రీ గురునికి నమస్కరించి, స్వామి, స్వధర్మం అంటే ఎలాంటిదో నాకు వివరించి చెప్పండి అని వేడుకున్నారు. శ్రీ గురుడు ఇలా చెప్పసాగారు, నాయనా, పూర్వం నైమిసారణ్యంలో పరాశర మహర్షిని మునులంతా ఇలా అడిగారు, మహర్షి, స్వధర్మానుష్ఠానం గురించి మాకు చాలా అనుమానాలున్నాయి. ఆచారాన్ని, మంత్రాన్ని గురువు నుండి తప్ప వేరే ఎవరి దగ్గర తెలుసుకోకూడదంటారు, కాబట్టి మాకు స్వధర్మానుష్ఠానం అన్న విషయం గురించి మా అనుమానాలని తీర్చండి అని అడిగారు. పరాశర మహర్షి మునులతో, ఋషులారా, సదాచార సంపన్నులైన వారికి సర్వము సిద్ధిస్తుంది. బ్రాహ్మణుడు తెల్లవారుజామునే లేచి భక్తిభావంతో త్రిమూర్తులను, నవగ్రహాలను, సౌనకాది మునులను, పితృదేవతలను, సప్త సముద్రాలను, 14 భువనాలను, 7 ద్వీపాలను, 7 ఋషులను తొలిసారిగా స్మరించుకోవాలి. అప్పుడు గోమాతకు వందనాలు అర్పించి ఆచమనం చేసి ఆ తర్వాత కాలకృత్యాలు తీర్చుకోవాలి. చూడకూడనివి చూసినప్పుడు, మాట్లాడకూడనివి మాట్లాడినప్పుడు, వినకూడని విన్నప్పుడు ఆచమనం గావిస్తే శుద్ధి అవుతుంది. ఒకవేళ ఆచమనానికి నీరు లేకపోతే కుడి చెవుని స్పృశించాలి. అప్పుడు మానసిక స్నానంతో పరిశుభ్రంగా ఉండి రాత్రంతా గాయత్రి మంత్రం తప్ప మిగిలిన ఏ ప్రార్థనా శ్లోకాన్నైనా వల్లించవచ్చు. ఊరికి దూరంగా మల విసర్జన చేయాలి. ఆ సమయంలో జంధ్యాన్ని వేరుగా వేసుకొని అంగవస్త్రాన్ని తలకు చుట్టుకోవాలి. పగలు ఉత్తర దిశగా, రాత్రి దక్షిణ దిశగా మల విసర్జన చేయాలి. ఆ తర్వాత ఆచమనం చేసుకుని కులదేవతలను స్మరించుకోండి. ఈ విధంగా శ్రీగురుడు ఆచారాన్ని గూర్చి ఇంకా ఎన్నో అంశాలు చెప్పాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. అధ్యాయం 36 సమాప్తం. ఈ అధ్యాయంలో స్వధర్మానుష్ఠానం అంటే ఏంటి అన్న దాని గురించే తెలుసుకున్నాం. గత అధ్యాయంలో సుందరికి సోమవార వ్రత మహాత్మ్యం గురించి వివరించారు శ్రీగురుడు, అది తెలుసుకున్నాం.